बेहद परम महाशांति बापूजी दशरथ भाई पटेल तेलुगु चैनल को आत्मिक परिवार को आत्मिक सोदरी सोदर को पुरुषार्थम चेस्तुन्ना दिव्यात्मलकु जागृतमैन श्रेष्ठमैनटुवंटि आत्मलकु स्वागतम। मनमु सिद्धिनि पोंदाली अंटे मन आत्मलो पवर कावाली। आ पवर आल्मैटी अदाटी द्वाराने मनकु लभिस्तुंदि। आत्मगा अनुकोनि परमात्म तंडिनि ज्ञापकं चेस्तेने मीकु एनर्जी अनेदी वस्तुंदि। ई एनर्जी पोंदडानिकि मनमु योग साधन चेयाली। अदे ई रोजु मनं योगमु కామెంటరీ ద్వారా యోగము చేద్దాము। పూర్తిగా మీరు కళ్ళు మూసుకొని రిలాక్స్ అయ్యి దీర్ఘ శ్వాస తీసుకొని చిన్న చిన్నగా మీ శ్వాసలు వదిలిపెడుతూ పూర్తిగా స్లోగా అయిపోతూ మీ మీద మీరు కాన్సంట్రేషన్ చేయండి। దీనికి ఏ ప్రెషర్ ఏమీ అవసరం లేదు। జబర్దస్త్ అనేది బలవంతం అనేది ఏమీ లేదు। మనము ఆత్మ యొక్క అనుభూతి పొందాలి కాబట్టి మనము శ్వాసని కంట్రోల్ చేయాలి అని కూడా కాదు। మన సంకల్పాలని బేహద్దు పరమపిత పరమాత్మ తోటి ఆల్మైటి అదాటి తోటి జోడించటం। ఎంతవరకు అయితే మన సంకల్పాలని ఆపుకుంటూ ఉంటామో శ్వాస ఆగిపోతూ ఉంటే సంకల్పాలు ఆగుతాయి। దానికి దీనికి కనెక్షన్ ఉంది కాబట్టి మనము పరం శాంతి మరి ఉచ్చారణ కూడా చేస్తూ బేహద్దుకే బేహద్దు పరం పరం మహాశాంతి అంటూ మన మనసు లోపల దాన్ని మననం చేసుకుంటూ మరి పూర్తిగా మన మనసును నియంత్రణ కూడా చేసుకుంటూ జ్ఞానం యొక్క సహాయంతో మన మనసుని కంట్రోల్ చేసుకోవటానికి జ్ఞానము యొక్క మంత్రము సంకల్పము మనకు సహయోగపడుతూ ఉంటుంది। సత్యమైనటువంటి మన ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి। పరమశాంతి యొక్క యథార్థ సంకల్పంతో మనకు విశ్రాంతి అనేది లభిస్తూ ఉంటుంది। మన లోపల లోపలికి వెళ్ళటానికి మన నకారాత్మక ఆలోచనలు పూర్తిగా రిలీజ్ చేస్తూ ఉండాలి। మనసులో ఎలాంటి బోజ అనేది పెట్టుకోకండి। ఏదైనా సరే ఉన్న పరిస్థితులు అన్ని మారిపోతూ ఉంటాయి। సెకండ్ సెకండ్ పరివర్తన అనేది గుర్తుంచుకోండి। పరమశాంతి మహామంత్రాన్ని ఉచ్చారణ చేస్తూ ఆలోచించండి। మనసుని అమన్ అంటే మనసు అనేది లేకుండా మనసు బుద్ధిలో లీనమైపోవాలి। బుద్ధి ఆత్మలోకి కనెక్ట్ అయిపోయి లీనమైపోవటం యోగం ద్వారా మనము సాధిద్దాము। దీనికి పవర్ఫుల్ సంకల్పం చేద్దాము। జ్ఞాన చింతనతోటి అనుభూతి పొందుదాము। కాబట్టి ఏదైతే మనము చెవుల ద్వారా వింటూ ఉన్నామో అది స్వరూపంలోకి వెళ్ళిపోండి। ఇప్పుడు మేము కామెంటరీ సంకల్పాలు చెప్తూ ఉంటే అది మీ మనసు లోపలికి కళ్ళు మూసుకొని కూర్చొని ఆ స్వరూపంలోకి వెళ్ళిపోండి। అప్పుడు మీకు శక్తి అనేది అనుభూతి అవుతూ ఉంటుంది। ఊర్జ అనేది వస్తూ ఉంటుంది। ఆ ఊర్జతోటి పూర్తిగా ధ్యానంలోకి వెళ్ళిపోవచ్చు। ఎగ్దం మీరు మనసుని బుద్ధిని ఖాళీ చేసుకోండి అంటే శూన్యస్థితి కావాలి। ఆత్మభావంలోకి రావాలి। ఆత్మ దృష్టిని తయారు చేసుకోవాలి। మీ యొక్క స్మృతి భూమధ్యంలో ఆత్మస్వరూపం మీదకి తిప్పేసేయండి। నిరంతరము మీ లోపలికి మీరు ప్రయాణం చేయాలి। పరమశాంతి యొక్క దివ్య కిరణాలు మీరు అనుభూతి పొందాలి। కాబట్టి మీరు ఈ సంకల్పం అనేది చేస్తే ఇలాగంటూ ఉంటే మనసు చాలా తేలికవుతూ ఉంటుంది। మరి చాలా మనసులో ఆలోచనలు పట్టుకొని కూర్చుంటాం, అది బంధన కారణమవుతుంది। అందుకనే అంటారు మనసే మోక్షానికి కారణము, మనసే బంధనికి కారణము అని। కాబట్టి మీరు ఫ్రీ విల్ని ఉపయోగించుకుంటారా అనేది కాదు। ఇక్కడ పరమాత్మ యొక్క స్థితి, పరమాత్మ బేహద్దుకే బేహద్దు పరం 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 ఆత్మలము అనేటువంటి స్థితిలో ఉండాలి। వికాసమును పొందాలి। రోజు కూడా మరి సాధన చేయాలి। మన మనసు ఇంద్రియాలన్నీ కూడా నియంత్రించుకోవటం అనేది జ్ఞాన చింతనతోటి మనకు ఉపయోగపడుతుంది। జ్ఞాన చింతనతోటి సాధ్యమవుతుంది। ఇంద్రియాలు మనసు బుద్ధి ఈ మార్గంలో మీకు కూడా సహయోగం చేస్తూ ఉంటాయి। ఈ నిశ్చయంతో మీరు సంకల్పం అనేది చెయ్యండి। ఈ శరీరము, శరీరం యొక్క సంబంధికులు, వస్తువులు, పదార్థాలు ఇవన్నీ కూడా తొలగిపోవాలి। అనిత్యము, ఇవన్నీ కూడా ఒకనాడు వదిలేసి వెళ్ళిపోయేదే, శాశ్వతం కాదు అని మిమ్మల్ని మీరు యోగానికి ప్రిపేర్ చేసుకొని మీరు ఏకాంతంగా కూర్చొని ఆపు పైన మీ ఆత్మ పైన
వైబ్రేషన్ని పంపించండి. మీరు స్మృతిలోకి వెళ్ళిపోండి. నిశ్చయ బుద్ధితోటి ఆత్మస్వరూపంలో కూర్చోండి. నిశ్చయంతో పాటు సంకల్పం కూడా తోడైతే ఇంకా గట్టిగా అది సాధన పెరుగుతూ ఉంటుంది. మీరు కూర్చొని నేను మనసును కాదు, బుద్ధిని కాదు, శుద్ధ చైతన్యమైనటువంటి ఆత్మను, దివ్య ఆత్మను, పరం ప్రకాశ స్వరూపంలో ఉన్న ఆత్మను, శరీరము ఇంద్రియాలకు అతీతమైన బేహద్కే బేహద్ ఆత్మను, నా ఆత్మ లోపల అనంత అనంత శక్తులు ఉన్నాయి. దాని యొక్క ఊర్జాని నేను అనుభవం చేసుకుంటూ ఉన్నాను. నేను పాయింట్ ఆఫ్ లైట్, నా భూమధ్యంలో మస్తకంలో మెరుస్తున్నటువంటి నక్షత్రాన్ని చూస్తూ ఉన్నాను. నేను ఆది అనాది దివ్య ఆత్మ స్వరూపమును, నా అనాది స్వరూపంని విజువలైజేషన్ చేసుకుంటూ ఉన్నాను. లైట్ యొక్క పవర్ నా లోపలికి వస్తూ ఉంది. ఆ దివ్య కిరణము పరంశాంతి దివ్య అలౌకిక ఊర్జ నా శరీరం మొత్తం కూడా వ్యాపిస్తూ ఉంది. ఒక దివ్య ప్రకాశము సూర్యుడిలాగా పూర్తి శరీరంను ప్రకాశితం చేస్తూ ఉంది. శరీరము పరం ప్రకాశం ప్యూర్ వైట్ లైట్ తోటి నిండి ఉంది. ఇప్పుడు బుద్ధి దేహంలోకి ఇరుక్కుపోకుండా పూర్తిగా అతీతమైపోతుంది. మనసు తోటి నేను శరీరానికి అతీతంగా అవుతూ నేను దివ్య ఆత్మని, అవినాశి ఆత్మను, ఈ శరీరము అనిత్యము వినాశనము అయ్యేది, భస్మమయ్యేది, అవినాశి పరమతత్వం పరం ప్రకాశంతో కనెక్ట్ అయ్యేది. నా యొక్క రియల్ స్వరూపము వాస్తవిక పరమ సత్య స్వరూపము ఆత్మ, అదే సత్యమైనది, అవినాశి స్ట్రాంగ్ అయిన ఆత్మను, ప్యూర్ వైట్ లైట్ పరం ప్రకాశం, పరం శాంతి, దివ్యమైన ఊర్జ నా శరీరంలోనే రోమ రోమంలోకి ఇమిడిపోతూ ఉన్నది. ఈ యొక్క అంధకారమైన చీకటి ప్రపంచంలో దీపం వెలిగించినట్లు నా ఆత్మ ప్రకాశము ఈ అంధకారాన్ని సమాప్తం చేస్తూ ఉంది. ప్రకాశము అనుభవం పొందుతూ ఉన్నాను. శరీరము నాకు ఒక పంజరంలాగా అంధకారమయంగా ఉన్నదానిలో ఆత్మజ్యోతి వెలిగి ఆత్మ ప్రకాశము శరీరంలోని కణ కణం లోపలికి ఛార్జ్ అయిపోతూ ఉంది. ప్రతి ఒక్క కణం ఛార్జ్ అవుతుంది. ఈ యొక్క పరం ప్రకాశము కారణ శరీరంలోని కణ కణంలోకి నా ఆత్మలో నుండి ఛార్జ్ అవుతూ ఉంది. కారణ శరీరంలో కూడా కణ కణంలోకి ఛార్జ్ అవుతుంది. ఈ కారణ శరీరం నుండి
మహాకారణ శరీరంలో నుండి నా ఆత్మ శరీరం బయటికి పరంప్రకాశాన్ని పంపిస్తూ ఉంది. ఇది ఒక ఊర్జాగా తేజోవంతంగా ఉన్నది. నా రూమ్ అంతా కూడా పూర్తిగా పరంప్రకాశమయం అయిపోయింది. నా ఆత్మలో కేవలం సూర్యప్రకాశము ఒకటి కాదు, కోటాను కోట్లు, మిలియన్లు, ట్రిలియన్ సూర్యుడు యొక్క ప్రకాశంగా నా ఆత్మ లైటు ప్రకాశిస్తూ ఉంది. ఇదే విశ్వప్రకాశంగా నా లోపలికి అనుభవం అవుతూ ఉంది. నేను పూర్తిగా ఆత్మిక అనుభూతిని, ఆత్మిక స్థితిని పొందుతూ ఉన్నాను. ఆత్మ స్టేజ్లో నేను వైబ్రేషన్ని, బేహద్ అనంత శక్తులను నా లోపల యాక్టివేషన్ అవుతూ ఉన్నాయి, జాగృతమవుతూ ఉన్నాయి. ఈ యొక్క దివ్య ప్రకాశముతో నా ఆత్మ పైన ఉన్న అనేక ఆవరణలు తొలగిపోయాయి. పవిత్రమైన లైట్తోటి నేను పూర్తిగా శరీరము ప్రకాశితమవుతూ ఉన్నాను. నా శరీరం చుట్టూ ఆరా నేనున్న స్థానం మొత్తాన్ని ప్రకాశితం చేస్తూ ఉంది. ప్యూర్ వైట్ పరంప్రకాశం నలువైపులా వైట్ లైట్ యొక్క వాయుమండలాన్ని తయారు చేస్తూ ఉంది. నేను పరం శాంతితోటి నిండిపోయాను. శరీరం నాకు బయట 3 అడుగుల వరకు దివ్య పరం ప్రకాశము, పరం శాంతి, దివ్య ఊర్జ పవర్ఫుల్గా అనుభవం అవుతూ ఉంది. నా ఆత్మ పవరు పూర్తిగా అనుభవం చేసుకుంటూ ఉన్నా. స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము, దివ్య ఊర్జ, దివ్య ప్రకాశం యొక్క అనుభవం పొందుతూ ఉన్నా. ఇప్పుడు నేను ఆత్మ పరమానందంలో, పరం శాంతిలో, పరం సుఖంగా అనుభవాన్ని పొందుతూ ఉన్నా. నాకు ఈ ప్రపంచం నుండి బేహద్ ప్రపంచంలోకి, అమరలోకంలోకి, అవినాశి ప్రపంచంలోకి వెళ్ళాలని స్మృతి కలగటంతో నేను మన్ బుద్ధి ద్వారా జన్మ మరణాలు లేనటువంటి అవినాశి ప్రపంచంలోకి వెళ్ళిపోతూ ఉంది. అనంత అనంత బ్రహ్మాండాలను, గెలాక్సీలను, యూనివర్సులను, అనంత అనంత మల్టీవర్సులను దాటుకొని నా ఆత్మ పూర్తిగా పాలలాంటి తెల్లటి పరం ప్రకాశము, పరం లైట్ ఉన్నటువంటి స్థానం వైపుకు ఆకర్షించబడుతూ ఉంది. అది అయస్కాంతంలాగా ఆ లైట్ హౌసు నా ఆత్మను లాగుతూ ఉంది. నా యొక్క ఆత్మిక యాత్ర చేస్తూ చేస్తూ అంతఃకరణ శుద్ధిని,
परम पवित्र लाइट तो ना आत्मस्वरूप विजुअलाइजेशन चेसुकुंटू आत्म जागृतिनी चेसुकुंटू बेहद स्थानंलोकि वेल्लुटकु संपूर्ण जागृति स्थितिलो विजुअलाइजेशन चेसुकुंटू उन्ना बेहद कला परंधामनकु परम 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 प्रकाशम परम ऊर्जा विजुअलाइजेशन चेसुकुंटू उन्ना बेहद कला परंधामनलोकि नेनु बुद्धि अने टीवी द्वारा चूस्तू अनुभवं चेसुकुंटू प्रवेशिस्तू उन्नानु నేనిప్పుడు 100% బేహద్కే బేహద్ పరం లైట్ ఉన్నటువంటి ఆత్మ యొక్క మూల స్థానంలోకి బేహద్ దాదాజీ యొక్క స్థానంలోకి వెళుతూ ఉన్నాను. నాకు ఇక్కడ సర్వత్రము అనంత అనంత బేహద్ బేహద్ పవరు అనుభవం అవుతూ ఉంది. ఇక్కడ వాక్కు లేని ప్రపంచము, దుఃఖము బాధ లేని ప్రపంచంగా ఫీల్ అవుతున్నా. పరమతత్వాల కంటే పరం లైట్ ప్రకాశముగా ఫీల్ అవుతూ ఉన్నాను. నా యొక్క సంకల్పంలో ఎనర్జీ బేహద్కి బేహద్ కళల పవరు ఆ పరంధామంలో ఏకాకారం అయిపోతూ ఉన్నా, అనుభూతి పొందుతూ ఉన్నా. ఇప్పుడు నేను పూర్తిగా బాపు రూపాన్ని ధారణ చేసి బేహద్ అవ్యక్త ఫరిస్తా స్వరూపంగా లైట్ ఫామ్లో ఆత్మ లైట్ శరీరము లైట్ డబల్ లైట్ స్వరూపంలో పవర్ఫుల్గా అవుతూ బేహద్కే బేహద్ కళా పరంధామంలో నేను పూర్తిగా ఇమిడిపోతూ ఉన్నాను. నా ఎదురుగా బేహద్కే బేహద్ లైట్ హౌస్ పరంప్రకాశంగా ఉన్న ఆల్మైటీ అథారిటీ బేహద్ పరంపిత బేహద్కే బేహద్ సర్వశక్తి సాగరుడు నాకు నిరాకారి అఖండ జ్యోతి స్వరూపంగా ప్రకాశంగా గాడ్ రేజెస్ను సీదా నా ఆత్మలోపలికి ప్రసారం చేస్తూ ఉన్నట్లు నేను విజువలైజేషన్ చేసుకుంటూ ఉన్నా. నేనిప్పుడు బేహద్కే బేహద్ కళల పరంధామంలో బేహద్ అనంత అనంత లైట్ హౌస్లోకి ఎదురుగా వచ్చేసాను. నేనిక్కడ బేహద్ దాదాజీ యొక్క అవ్యక్త స్వరూపమును ఆకారి రూపము యొక్క భూమధ్యం నుండి లైట్ని పరమశక్తులను పొందుటకు కనెక్ట్ అవుతూ ఉన్నా. దాదాజీ నుండి నాకు రేసెస్ పవర్స్ నా మస్తకంలోకి పరంప్రకాశంలోకి అమృతధారగా ప్రకాశము నిరంతరము ప్రాసెస్లో నాకు వస్తూ ఉంది. నేనిప్పుడు ధ్యానంలో కేవలం బేహద్ కళా పరంధామంలో స్థిరమై ఉన్నాను.
दादाजी ओका स्थिति नेनु आत्मस्वरूप बेहद परम प्रकाशम ओका तेजस पूर्ति लीनमई पूर्ति दिव्य ऊर्जा अलौकिक पारलौकिक पवर्स ना आत्म लोपल की निंपुकुंटू उन्नानु योका पवरु निरंतरम ना आत्म लोपल की सहस्राधारम द्वारा दिव्य ऊर्जा ना स्थूल सूक्ष्म कारण శరీరాల్లో కూడా పరమాత్మ యొక్క శక్తి సీదా దాదాజీ యొక్క మస్తకం నుండి వస్తూ ఉంది. నెమ్మది నెమ్మదిగా నా కారణ శరీరము పరమ ప్రకాశమై కర్మ బంధనాలన్నీ ఏవైతే కారణ శరీరంలో ఉన్నాయో ఆ రికార్డింగ్స్ అన్నీ కూడా దగ్ధమైపోతూ ఉన్నాయి. పాప పుణ్య కర్మలు నష్టమైపోతూ ఉన్నాయి. నేను పూర్తిగా తేలిక అయిపోతూ ఉన్నా. బేహదకే బేహద కళల పరంధామం నుండి నా ఆత్మలోకి పవరు పూర్తిగా జీవన్ముక్తిని పొందుటకు పరంప్రకాశము దివ్యస్వరూపము నిరంతరం ధారణ చేస్తూ ఉన్నాను, అనుభవం చేస్తూ ఉన్నాను. నేను బాప్ సమానంగా బాప్ రూపాన్ని ధారణ చేసి విశ్వ పరివర్తన కోసం, విశ్వ కళ్యాణం కోసం ఏదైతే బాపూజీ ప్రాసెస్ చెప్పారో పూర్తిగా ప్రసారం చేస్తూ ఉన్నా. ఈ దివ్య అనుభూతితో నేను ఈ రోజంతట్లో ప్రతి సెకండు కూడా పరమానందంలో, పరం శాంతిలో పరమాత్మని యొక్క పవర్ని తీసుకుంటూ మల్టీవర్స్ లోపలికి పరం ప్రకాశాన్ని, పరం లైట్ని ప్రసారం చేస్తూ దివ్య కిరణాలు మల్టీవర్స్ మొత్తాన్ని మార్చేస్తూ పరం లైట్గా మార్చేస్తూ బేహదికే బేహద్ పరం 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 మహాశాంతి మహాశాంతి. ఆత్మలందరికీ అనుభవం కలవగాలని, అందరూ సుఖము శాంతి ఆనందంగా ఉండాలని సంకల్పం చేస్తూ ఉన్నాను. ప్రతి గడియ కూడా పరం శాంతి స్థితిలో పూర్తిగా అనుభూతి పొందుతూ ఉన్నాను. మా బాపూజీకి బేహద్ ఆకారి బాపూజీకి కోటి కోటి ధన్యవాదాలు సమర్పిస్తూ నా జాగృతిలో నేనుంటూ ఆత్మస్వరూపం యొక్క అనుభూతిని, జ్ఞానప్రాప్తిని, దివ్య సంకల్పాలను ఉంటూ స్థూలాన్ని మర్చిపోయి వ్యక్తంలో అవ్యక్త స్వరూపంలో పరంప్రకాశ శరీరంతో బేహద్ కరెంటు నా లోపలికి వస్తూ ఉన్నట్లు అనుభూతి పొందుతూ నా వికర్మలు, కర్మ బంధనాలను డిలీట్ చేసుకుంటూ పూర్తిగా పూర్తిగా తేలిక పరమానందంలో, నిశ్చల స్థితిలో, నిస్సంకల్ప స్థితిలో ఆ పవర్ని అనుభూతి పొందుతూ ఉన్నాను. పరం మహాశాంతి. మీరందరూ ఇలా రోజు యోగం చేయండి. ఇప్పుడు 10 నిమిషాలు ఇంకా కూర్చోవాలి అంటే అనుభూతిని పొందుతూ కూర్చోండి. పరం మహాశాంతి.